सच्चे पकवाट लो मांगना सच्चा मांगना सच्चा ये प्रोग्राम लो गता नार्गे सौ साल इंची मेले करते हैं हम लोग कमिश्नर के अंदर जनता को ला सच्चा एक अलग कारों लगा ना दर्जे तो कुछ तो दर्जे तो ना पति वक्त बड़ा भालो सामने एनसीसी का चावल है तो आई शॉर्ट फिल्म्स द्वारा मतलब तो अपनी बेल रुपए कुछ बटी बनी बड़ा जान लगा के निकलना लगे प्लास्टिक अपने प्लास्टिक निशेध में बड़ा मतलब शॉर्ट फिल्म्स हो गई थी राष्ट्र स्तर बड़ा मंच अवार्ड सिखने मतलब नंबर वन ना स्थान है मन कराल नहीं मन काम पड़ते हैं बाइक में अंदर मेरा होंगे ये गोरल मेरा प्रति वक्त बड़ा भारत सामने का वाले इनका ये अवेलेबल प्रोग्राम लो पाल कुंडल कैरी बैग लो वाड़ कुंडल प्रति वक्त बड़ा ये कैरी बैग निशेध पाई कमिश्नर गारु प्रति सारी पॉइंट्स अवेन्यू वस्तु चाला ఎంత అలర్ట్గా ఉండగానే ఇంకా రహస్యంగా వాటిని క్యారీ బ్యాగ్లు వాటిని చాలా బాధగా విషయం అది క్యారీ బ్యాగ్లు గూళ్ళు కట్టడానికి 100 సంవత్సరాల పట్టు చెప్పి చెప్తున్నారు అయినా కానీ మరి కరోనా టైంలో ఎంత భయపడ్డాము ఒక క్యారీ బ్యాగ్లో నదులన్నీ కూడా ఎంత సశిశ్యామలు ఉన్నాయో మరి అలాంటివన్నీ కూడా ఇప్పుడు మళ్ళా యథాస్థానానికి వచ్చేస్తున్నామండి ఇది కరెక్ట్ కాదు దయచేసి ప్రతి ఒక్కరు అవేర్నెస్ ప్రోగ్రామ్లో మరి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతూ మరి ప్రతి ఒక్కరు కూడా సశిశ్యామలమై ప్రతి ఒక్కరు కూడా ఈ భాగస్వాములు కావాలి మరి పిల్లల దగ్గర నుంచి పెద్దవరకు శుభ్రత పాటిస్తూ ప్రతి ఒక్కరు నీటిని పొదుపు చేస్తూ అన్నింటిలో పొదుపు అనేది అన్ని మన ప్రయారిటీస్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతూ స్వచ్ఛ భారత కార్యక్రమంలో అందరూ పాల్గొని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో అవేర్నెస్ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు వచ్చాను కార్యక్రమం ఏదైతే షెడ్యూల్ ఉంటారో ఆ షెడ్యూల్ ప్రకారం దాని ప్రకారం మా జనరల్ పర్పాస్ ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తాం అది రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్ అలాగే మార్కెట్స్ పార్క్స్ ఇవన్నీ కూడా అలాగే మన అభివృద్ధి సచివాలయాలకు సంబంధించి సెక్రటరీ పూర్తి బాధ్యత వహిస్తూ వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ అక్కడ ఉన్న పనులు వాటితో కూడా కలిపి అన్ని వార్డ్స్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అలాగే ఉన్న ఆదేశాల మేరకు ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేస్తాము. మరి దీనికి అవేర్నెస్ ఇంత కార్యక్రమం ప్రధానమంత్రి గారు మోడీ గారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అవేర్నెస్ కార్యక్రమం తీసుకురావడానికి కారణం కూడా మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత ఆఫీసు పరంగా అఫీషియల్ పరంగా మనం మరి ఎన్నో విధానాలు రూల్స్ చెప్తున్నా కూడా ప్రజలు పట్టించుకొని పరుస్తుంది. ఉదాహరణ చూస్తుంటే ప్లాస్టిక్ లైట్స్ మా జనాలు విపరీతంగా మేము కనాలి వేసాం అయినా కూడా ప్రజలు మార్చలేదు. దాని ప్లాస్టిక్ క్యార్ బ్యాగ్స్ బాటిల్స్ ఇవన్నీ కూడా వాడుతున్నారు. దీనివల్ల చాలా రాబోయే రోజులు అలవాలు. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ మాత్రం దయచేసి వాడద్దు. అలాగే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మరి మన దేశానికి రాష్ట్రానికి మనం కొద్ది కొంత సాయం చేసుకోవడం అవుతాం. కాబట్టి దయచేసి మీ ఇంట్లో వాడుకునే చట్టా చట్టాలను ఊడ్చి మరి రోడ్ల మీద వేయకండి. అలాగే డ్రైవ్స్లో నింపకండి. ఎందుకంటే పురపాల సంఘం తరఫున ట్రాక్టర్స్ అలాగే ఆటోస్ కూడా వస్తాయి. కాబట్టి ఈ వేస్టేజ్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చే అవన్నీ కూడా పీపుల్ చాట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ను నిరోధించండి. ప్లాస్టిక్ వాడద్దు. దయచేసి అలాగే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా శుభ్రంగా పెట్టండి. అలాగే ఖాళీ స్థలాల్లో కూడా ఉన్న చెట్లు కూడా మీరు భయంకరంగా పెరిగినాయి. ఈ మధ్య అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. చాలామంది కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళే శుభ్రం చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా అవన్నీ క్లీన్ చేసుకుంటే ఈ మలేరియా డెంగ్యూ ఇలాంటివన్నీ రాకుండా పోతే మన డిసీజ్ రాకుండా పోతే మరి ముఖ్యంగా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అలాంటివన్నీ చూసుకుని మీరు మరి ప్రభుత్వం ఎప్పుడైతే చెప్తారో రోజు దాన్ని పాటించవలసి కోరుకుంటున్నాం. మన వ్యక్తిగత పరిశుభ్రత కూడా అవసరం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి మీరందరూ మీ ఇంటి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉండి అలాగే కూడా తోడ్పాటు కాసేపు ఉంటే భారతదేశంలో స్వచ్ఛ భారత్ ముఖ్యంగా స్వచ్ఛత ఈ సేవ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో గొప్ప అవేర్నెస్ కార్యక్రమాన్ని అలాగే అవేర్నెస్తో పాటు స్వచ్ఛత సేవలో అనేక కార్యక్రమాలు
చేసేవా. దాంట్లో భాగంగానే మా తనాలు మున్సిపాలిటీ ఈ అవకాశాన్ని చేకూర్చుకొని అలాగే సిబ్బంది అన్ని కోఆర్డినేషన్లో ఈ స్వచ్ఛత సేవ ద్వారా తనాలు మున్సిపాలిటీలో అనేక రకాల ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమాలు అనేక రకాల ప్రోగ్రాం డిజైన్ చేసి దాంట్లో భాగంగానే ఈరోజు నిజంగా మహాత్మా గాంధీ గారు ఏదైతే భారతదేశం ఎలా ఉండాలి జాతిపతైన మహాత్మా గాంధీ గారిలో అనేక మంది విద్యార్థులు విద్యార్థులు అద్భుతమైన స్వచ్ఛ భారతమైన ప్రపోర్నెస్ చాలా సంతోషం. ఎందుకంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న పిల్లలు వాళ్ళు కదా వాళ్ళు బాగా ఈరోజు ఈ అవేర్నెస్ కార్యక్రమం ద్వారా స్కూల్లో వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళు మనల్ని మోటివేషన్ చేస్తారు. గమనించాలి మనందరం స్వచ్ఛ భారత్ పిల్లలు మోటివేషన్ అయ్యి పొలంలో పిల్లలు మోటివేషన్ అయ్యి ఆ మోటివేషన్ అయిన పిల్లలు సమాజం మోటివేషన్ చేయడానికి అనేక కార్యక్రమాలు అద్భుతంగా స్వచ్ఛ భారత్ స్టూడెంట్స్ని ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమాన్ని అద్భుతంగా ఈ సందర్భంగా నేను దయచేసి మనం అందరం ఏం కోరుకున్నామంటే మనం బాగుండాలి అంటే కరోనా మనకు నేర్పు సత్వం అంటే నేను ఒక్కరిని బాగుండాలని కోరుకుంటే పిల్లలు నేను బాగుండాలంటే నా చుట్టూ బాగుండాలి. ఈ సంవత్సరాల క్రితం కరోనా నేర్పిన విద్య కూడా ఇదే. ఇప్పుడు కూడా మనం బాధ్యతను విస్మరిస్తే ఇప్పుడు కూడా మనం ఆచరించే దాంట్లో విస్మరిస్తే రోగాలు రాకేమవుతుంది. సాధ్యమైనంత వరకు మనం అందరం ప్లాస్టిక్ని దూరంగా సాధ్యమైనంత వరకు మన ఇంటితో పాటు మన పరిసరాన్ని శుభ్రంగా మన ఇల్లు ఒక్కటే మంద బజారు మంద కాదు. అదేమంటే ఈ మధ్య అవేర్నెస్ మేము మున్సిపాలిటీ గ్యాస్ కట్టడం లేదా మున్సిపాలిటీ శుభ్రం అపూర్తిగా మనం మున్సిపాలిటీ గ్యాస్ కట్టుకుంటూ మున్సిపాలిటీ శుభ్రం చేయాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉంది. ఎస్ మనం చేస్తాం కానీ మన ఇంటి ముందే రోడ్డు మీద అన్ని బడేసి మున్సిపాలిటీ శుభ్రం చేయమన్నాం అంటే ఈరోజు మనం ఉదాహరణ చెప్పుకుంటే మనిషికి ఒక పోలీసు ఉన్నా కూడా శాంతి భద్రత మనిషికి ఒక పోలీసు బ్రతకనిపిస్తా ఏ ప్రభుత్వాలు అలాగే ఈ స్వచ్ఛ భారత్లో డెఫినెట్గా మున్సిపాలిటీ బాధ్యత మున్సిపాలిటీ క్లీనింగ్ విషయంలో కానీ స్టాఫ్ కానీ పనిచేపించే సిబ్బంది కానీ వాళ్ళందరూ డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళు ఫీల్ చేస్తారు. బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వ్యక్తిగా సమాజంలో పెట్టిన వ్యక్తిగా మనం కొంత అవేర్నెస్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేయకపోతే వాళ్ళని వాళ్ళు చర్యలు తీసుకుంటారు. మనం వెళ్ళాలి. ఎవరికి తెలియదు కాదు. దయచేసి స్వచ్ఛ భారత్ అందరిలో మన స్వచ్ఛందంగా మన మనసులో మన ఇంటితో ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అలా శుభ్రంగా ఉంచుకుంటాం. ఏదైతే ఈ ప్లాస్టిక్ వల్ల వచ్చే అలవాటు అరికట్టడం కోసం సాధ్యమైనంత వరకు ఒక రోజులో వచ్చే అలవాటు కాదు.
మనం అలవాటు చేద్దాం, అలవాటు పడదాం అని మనం నిర్ణయించుకోవాలి. ఎస్, ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం అని మనం నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్నప్పుడు ఆల్టర్నేట్ బ్యాగ్స్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంది. ఆల్టర్నేట్ లేకపోతే ఏమండి, నేను ఏ బ్యాగ్లో తీసుకెళ్ళాలండి? ఎస్, ఇవాళ పేపర్ బ్యాగ్స్ వచ్చేసి గోతాం సంచులు వచ్చింది. అంటే గోతాం సంచులు అంటే గోతాం దీంతో ఆడుతో అల్లిన సంచులు వచ్చింది. సో ఆ ఏ క్యారీకి ఇబ్బంది కాదు. సో ఆల్టర్నేట్ ఉంది కాబట్టి ఆల్టర్నేట్ మనం అలవాటు పరచుకోవాలి, మన మనసును అలవాటు చేయాలి. మనం బాగున్నప్పుడు అన్నీ తినవచ్చు, బాగున్నప్పుడు డాక్టర్ కొన్ని తినొద్దు కొన్ని తినని చెప్పినప్పుడు మనం ఎలా అలవాటు చేసుకుంటున్నామో. మన పర్యావరణం రక్షించుకోవడం కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం, మానవాళి ఉనికి భవిష్యత్తు కోసం మనం కొన్ని అలవర్చుకోవాలా? అలవర్చుకునే దానికే ఈ స్వచ్ఛత ఐ సేవలో అనేక కార్యక్రమాలను తప్పకుండా ప్రజలందరూ ఆచరించే దాంట్లో ఒక స్థిరమైన నిర్ణయాన్ని ప్లాస్టిక్ని అవాయిడ్ చేసేదాంట్లో కానీ, క్లీన్ అండ్ క్లీన్ కానీ, స్వచ్ఛంగా పరిసరాన్ని శుభ్రం చేసుకునే దాంట్లో కానీ మనం మంచి అవేర్నెస్తో మనం చేయాలి, చేద్దాం, నిర్ణయించబడాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది. దానికి పురపాలక సంఘం ఎలా వేళల పురపాలకల సేవ కోసం, ఈ జనాల పురపాలక సంఘంలో ఉండే నివసించే ప్రజల యొక్క ఆరోగ్యం, శుభ్రత, పరిశుభ్రత పురపాలక సంఘం బాగా చేస్తున్నాం, ఇంకా బాగా చేసేదానికి రాబోయే రోజుల్లో అనేక ప్రణాళికలతో ఇంకా బాగా చేసేదానికి ముందుంటామని చెప్పి